వ్యక్తిగతంగా మీకు ఏమైనా ఉంటే మనం మనం చూసుకుందాం. నేను పోటీ చేయమని అడిగాను, మీరు తోకముడి చెప్పారు. వ్యక్తిగతంగా ఏమిటో మనం మనం చూసుకుందాం. కానీ నాకు ఉన్నటువంటి బాధాకరమైన విషయం ఏంటంటే, గంజాయి అన్నది కాకినాడలో ఉండిపోయిందని, గంజాయికి హబ్ కాకినాడ అయిపోయిందని, రైస్ ఎక్స్పోర్ట్ అంటే దొంగ రైస్ ఎక్స్పోర్ట్ కాకినాడ నుంచి వెళ్తుందని, మీరు మా కాకినాడ పట్టణానికి చాలా చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వారు గతంలో చెడ్డ పేరు తీసుకొస్తే అన్ని సంఘాల వారు ఖండించారు. మరలా అప్పుడు మీరు కాకినాడ పట్టణానికి తెలుగుదేశం పార్టీ ఏదైతే చంద్రబాబు లాంటి కుక్క మొరిగాడో ఆ కుక్క మొరిగిందని మళ్ళీ మీరు మొరుగుతున్నారు ఈరోజు. వ్యక్తిగతంగా ఉంటే ఎస్, మనం అందరం చూసుకుందాం. వ్యక్తిగతంగా ఉంటే ఏముంది, ఎలక్షన్లే కదా అల్టిమేటు. ఆ ఎలక్షన్ రమ్మని ఈరోజు కాదు, నేను అదే స్టాండ్ నిలబడి ఉంటాం కూడా. మీరు అది నిలబడలే, మీరు చెప్పలే, తేల్చుకుందాం అన్నాను. దయచేసి మా కాకినాడ పట్టణానికి చెడ్డ పేరు తీసుకొచ్చే కార్యక్రమం చేయకండి. ఉన్నట్టుగా మాట్లాడండి. లేనిపోని అభూత కల్పనలు చంద్రబాబు నాయుడు చెప్పాడు కదని మీరు మాట్లాడటం కరెక్ట్ కాదు. దేశంలోనే బెస్ట్ లివింగ్ సిటీగా 4వ స్థానం వచ్చింది కాకినాడకి. ఎప్పుడది? నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చింది అది, గతంలో లేదు. గతంలో నేను ఎమ్మెల్యే అయిన 1 or 2 ఇయర్స్లో బెస్ట్ లివింగ్ సిటీ ఇన్ ద కంట్రీ 9th ప్లేస్ వచ్చింది. రీసెంట్గా వచ్చినటువంటి వాటిల్లో బెస్ట్ లివింగ్ సిటీ ఇన్ ద కంట్రీ ఇన్ ఇండియా 4వ స్థానం వచ్చింది కాకినాడ. ఇంత మంచి కాకినాడకి వ్యక్తిగతంగా నేను మీ వాళ్ళని కొట్టానేనో, లేకపోతే చంద్రబాబుని తిట్టానేనో, ఇవన్నీ వ్యక్తిగతంగా మీరు చంద్రబాబు నాయుడు కుమ్మక్కయ్యి హైదరాబాద్లో రీసెంట్ జరిగిన మీటింగ్లో మీరు మాట్లాడుకుని ఒక ప్యాకేజీకి ఫిక్స్ అయ్యి మీరు వచ్చి నారాహి వాహనంలో వచ్చి ద్వారంపూడి జమ చేస్తున్నారు. దయచేసి వ్యక్తిగతంగా ఉంటే చూసేసుకుందాం. ఒకటే దీన్ని పులిస్తా పెట్టాలా? మీరు వచ్చిలాగంటే వచ్చి కాకినాడలో పోటీ చేసేయండి. నేను ఇప్పటికైనా రెడీగా ఉన్నాను. నిన్న కూడా నేను విజయవాడ వెళ్ళినప్పుడు మా నాయకులతో మాట్లాడుకున్న అందరూ కూడా ఆశీర్వదించారు. నన్ను పవన్ కళ్యాణ్ వస్తే పోటీ చేశారు అయ్యారు. సో నాకు ఆశీర్వాదాలు వచ్చినాయి. సో మీకు ఆశీర్వాదాలు లోకేష్ తమ్ముడు ఇవ్వాలి, చంద్రబాబు పెద్దనాన్ని ఇవ్వాలి. సో దయచేసి చంద్రబాబు పెద్దనాన్నితో మాట్లాడుకుని, లోకేష్ తమ్ముడితో కూడా మాట్లాడుకుని మీరు పర్మిషన్ తెచ్చుకుని పోటీ చేస్తే నేను చాలా సిద్ధంగా ఉన్నానని మా నాయకత్వం అయితే ఒప్పుకుంది. నేను సిద్ధంగా ఉన్నానని మీకు తెలియజేసుకుంటున్నాను. ఫైనల్గా ఒకటే నేను చెప్పేది ఏంటంటే, లేనిపోయిన అబండాలు వేస్తే కుదరదు. మా కాకినాడ పట్టణాన్ని దయచేసి పాడు చేయొద్దు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కొండబాబు ఒక బోట్ అంటూ పోతే ఆ బోట్లో తెల్లని పొగ డీజిల్ అంటుకుంటే తెల్లగా పొగొస్తుంది ఆటోమేటిక్గా. ఆ తెల్లని పొగొస్తే అందులో మాదక ద్రవ్యాలు ఉన్నాయని, అందుకనే ఆ బోట్ అంటుపోయిందని పిచ్చి పిచ్చి ప్రకల్పాలు పలికారు. ప్రజలు తిరగబడ్డారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజలు తిరగబడ్డారు. అదేవిధంగా అదే ఆ విధమైనటువంటి మార్పు మా కాకినాడ పట్టణంలో చూస్తారు. కాకినాడ పట్టణాన్ని ఎంత బాగుంది, ఎంత బాగా చేస్తాం అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? బెస్ట్ లివింగ్ సిటీ ఇన్ ద కంట్రీ, ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి మీకు? దయచేసి మా యొక్క కాకినాడ పరువు ప్రతిష్ఠని, గంజాయి అని, రైస్ స్మగ్లింగ్ అని దయచేసి మాట్లాడద్దు. అటువంటిది ఇక్కడ లేదు. ఉంటే మీరు కాదు, నేను ఒప్పుకోను. నా నైజంగా మీకు తెలీదు, నేను ఒప్పుకోను. లంచాలు ఒప్పుకోను, ఎవడన్నా అవినీతి చేస్తే ఒప్పుకోను. ఇటువంటి మాదక ద్రవ్యాలు కానీ ఎవరన్నా రౌడీదని కానీ నేను సహించను. కాకినాడ పట్టణం నన్ను వాళ్ళ ప్రజలందరూ ఎన్నుకున్నారు, నా మీద నమ్మకం ఉంది, నేను కంట్రోల్ చేయగలనని, అదే డెవలప్మెంట్ కూడా చేయగలనని నమ్మకం ఉంది. కాబట్టి ప్రజలు నన్ను రెండోసారికి అత్యధిక మెజార్టీ గెలిపించారు. కనుక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి కానీ, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కానీ నా వినవించుకోవడం ఒకటే, దయచేసి లేనిపోయిన అపోహలు చేయొద్దని తెలియజేసుకుంటూ. నిన్న మరి పవన్ కళ్యాణ్కి ఎవడెత్తాడో తెలిసి స్క్రిప్ట్ నాకు. ఫస్ట్ పవన్ కళ్యాణ్ అనకూడదు, ఎందుకంటే వాళ్ళు సినిమా యాక్టర్లు. డైలాగ్ ఏమైనా ఇస్తే ఇలా మేకప్ చేసుకుంటూ చదివేసి టకటక డెలివరీ చేసేట వాళ్ళ పని. ఆ డైరెక్టర్ గారు తిట్టంటే తిడతాడు, కొట్టంటే కొడతాడు, పొగడమంటే పొగుడతాడు. ఇదంతా కూడా వాళ్ళు ఒక డైరెక్టర్ కంట్రోల్ ఉండిపోతారు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఎవరు రాస్తున్నాడో తెలియదు, ఇవన్నీ ఎవరు చెప్తున్నాడో తెలియదు. ఫస్ట్ అతను అనాలి మనం. కాకినాడ పట్టణానికి చెడ్డ పేరు తీసుకొస్తుంది ఎవడరా అంటే, మాట్లాడే పవన్ కళ్యాణ్ కన్నా స్క్రిప్ట్ ఇస్తున్నవాడు మెయిన్. పోనీ స్క్రిప్ట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక రకంగా ఉండొచ్చు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను ముఖ్యమంత్రి అవుతానంటున్నావు, ప్రజలు ముఖ్యమంత్రి చేయమంటున్నావు, పోనీ లేదు ఎమ్మెల్యేని చేయమంటున్నావు. ఒక ఎమ్మెల్యే అవ్వాలని కోరుకుండి
ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నవాడు నువ్వు మాట్లాడే మాటలు ఇవా. ఏమంటావు? కాకినాడలో ద్వారంపూడి కుటుంబం ద్వారా రైస్ అంతా ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ప్రతి రైతు పండించే ప్రతి రైతు కూడా ఒక ధాన్యం బస్తా మాకు ఇస్తున్నాడండి. మరి ఈస్ట్ గోదావరి రైతులు అమాయకులు ఇవ్వడానికి ఎవరు చెప్తున్నాడు అని ఏంటి? రైస్ ఇండస్ట్రీలో మా కుటుంబం 50 సంవత్సరాలు ఉంది. మా ప్రధానమైన ఇండస్ట్రీయే రైస్ మిల్లు. కానీ ఈరోజు మా ఇంట్లో ఎవ్వరం కూడా 20 సంవత్సరాలు రైస్ ఇండస్ట్రీలో లేవు. రైస్ ఇండస్ట్రీలు లేవు. మా మిల్లులన్నీ కూడా మేము అద్దెకిచ్చేసుకున్నాం. కొన్ని మిల్లులు తీసేసాం, బుడాల కింద మార్చేసాం, వేర్ హౌస్ కింద కూడా కొన్ని మిల్లు మార్చేసాం. మా ఏది కూడా ఒక్క మిల్లు కూడా మీరు తిప్ప మేము రన్ చేయట్లేదు. రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. రైస్ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు కూడా కాకినాడ పట్టణం నుంచి, కాకినాడ పోర్ట్ నుంచి ఇప్పటికి 55 లక్షల టన్ను కాకినాడ పట్టణం నుంచి ఎగుమతి అయితే అందులో మా కంపెనీ అంటే 55 లక్షల టన్నుల్లో 13 లక్షల 40 వేల టన్నుల్లో మా కంపెనీ చేసింది 1,26,000 టన్నే. మేము ఏ ప్లేస్లో ఉన్నామని తెలుసా? మొత్తం రైస్ అంతా మేము దోపిడీ చేసేస్తున్నాం, రైస్ అంతా మేము పంపించేస్తాం అన్నాడు కదా ఈ పవన్ కళ్యాణ్. ఈ ఎక్స్పోర్ట్లో మేము కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎక్స్పోర్ట్ చేసాం. తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత మీ పెద్దనాన్న నువ్వు కలిసి 2014 వచ్చినటువంటి అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎక్స్పోర్ట్ చేసాం, ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇది ఒక ఎక్స్పోర్ట్ ఏమో కొత్త కాదు మాకు. 20 సంవత్సరాలు రైస్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఉన్నాం మేము. మాకున్నటువంటి పోజిషన్ ఏంటంటే ఏతు పోజిషన్. దీనికన్నా బాంబే కంపెనీ అంటే ఢిల్లీ కంపెనీ, సత్యం బాలాజీ, పట్టాభి, ఓలెం, ఐటీసీ, సరళ, వీళ్ళందరూ దొంగాపురం చేస్తారా? వీళ్ళందరూనే దొంగలేసుకొనేస్తారా? అవగాహన లేకుండా మాట్లాడితే ఇలా లేదా నీకు ఎవడైతే అడ్వైస్ ఇస్తారో నా దగ్గర పంపించిన కాగితం ఇస్తాను. లేదు నా దగ్గర పంపించిన నీ మొహమాట అనుకో. ప్రతి రికార్డెడ్ కస్టమ్ ఆఫీసర్ ఉంటుంది, ప్రతి రికార్డెడ్ కస్టమ్ ఆఫీసర్ ఉంటుంది, లేదా డీజీఎఫ్టీలో కూడా ఉంటుంది. తీసుకో ఎవడు ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు. ఇంకో విషయం నేనేంటి ఏంటంటే ఆయన ఉద్దేశంలో ఏంటంటే ప్రతి రైతు మా బస్తా ఇచ్చేస్తే ఆ బస్తాని ఆడిట్ చేసి మిల్లులో తిప్పేసి మేము ఎక్స్పోర్ట్ చేసేస్తాం అనుకుంటున్నాడు ఆయన. అలా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డైరెక్ట్గా రైస్ మిల్లరు ప్యాడీ కొనే పరిస్థితి లేదు. ఆర్బీకే సెంటర్ ద్వారా వాళ్ళు అలర్ట్ చేస్తారు ఏ మిల్లుకి వెళ్ళాలి. పోనీ ఏ మిల్లుకి వెళ్ళినా మిల్లు మాయి కాదు, మేమేమి మిల్లు రన్ చేయట్లే. ప్రతి రైస్ మిల్లు ఇప్పుడు కాదు, ఒక 20 సంవత్సరాలు లీజ్ అగ్రిమెంట్లో నేను నా దగ్గర లీజ్ అగ్రిమెంట్ చూపిస్తాను. ఇప్పుడు ఏదో నువ్వు వచ్చావు కదా అని ఇచ్చేసిన మాట్లాడుకుంటావు నువ్వు. ఏ మాట మాట్లాడినా అది ఖచ్చితం నిజం. అది కనుక అన్నట్టు లీజ్ అగ్రిమెంట్లు ఉన్నాయి. 20 సంవత్సరాలు మా రైస్ మిల్ని అదిగించేస్తున్నాం, కూర్చున్నాం మేము. ఈ ఎక్స్పోర్ట్ ఏదైతే చేస్తామో ప్రతి రోజు కస్టమ్స్లో ఉంటుంది, డీజీఎఫ్టీలో కూడా ఉంటుంది, అన్నీ కూడా దయచేసి తెలుసుకోండి. అదేవిధంగా ఈ ఎక్స్పోర్ట్ అంతా నిజంగానే ఆంధ్రది అనుకుందాం, మేము ఏదో ఇన్వాల్వ్ అయిపోదాం అనుకుందాం. అసలు ఆంధ్ర నుంచి వచ్చే 10% నీకు ఆ ఫిగర్స్ కూడా ఉంటాయి అక్కడ రైల్వేలో కానీ లేదా లారీ ద్వారా వచ్చింది కానీ ఆంధ్ర నుంచి వచ్చింది 10%. మిగతాదంతా కూడా ఛత్తీస్గఢ్ ఎక్కువ. ఛత్తీస్గఢ్, బీహార్, బెంగాల్, మన పక్క రాష్ట్రాలు, తెలంగాణ, అన్ని చోట్ల నుంచి వస్తే అదంతా కలిపి 90% రైస్. అంటే పోర్ట్లోంచి కాకినాడ పోర్ట్లో ఎక్స్పోర్ట్ అవుతుంది రైస్ అంతా 90%. మన ఆంధ్ర పాత్ర ఏంటంటే జస్ట్ 10%. అదేది తెలుసుకోవయ్యా బాబు, నువ్వు తెలుసుకోకుండా మా కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి మా కాకినాడపట్నం రైస్ హబ్ ఇది, ఎక్స్పోర్ట్కి మంచి ప్లేస్ మాకు. ఇటువంటి దాన్ని నువ్వు మాట్లాడి మా కాకినాడ పరుగు తీయదు, కాకడ పరుగు తీయదు. నువ్వు మాట్లాడుకుంటే జ్ఞానంతో మాట్లాడు. లేదా నీకు ఎవడైతే చెప్తున్నాడో, ఎవడైతే గైడెన్స్ ఇస్తున్నాడో, ఎవడైతే నీకు స్క్రిప్ట్ రాస్తున్నాడో వాడు నా దగ్గర పంపడం ఏమైనా చెప్తాను. లేదు నా దగ్గర పంపడానికి మొహమాటం అయితే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉన్నాయి కదా అక్కడ తీసుకో. కనుక రైతుల దగ్గర నుంచి మాకు బస్తా అవుతుందని ఇచ్చేస్త రైతులు ఏమైనా అమాయకులా ఇచ్చేయడానికి? ఏదో ఎక్కుతో నా రాహి బండి ఎక్కుతో నీకు మీ పెద్దనాన్న స్క్రిప్ట్ ఇస్తాడు, ఆ స్క్రిప్ట్ కూడా మాట్లాడేస్తావు. ఎందుకు వచ్చింది? మీ తమ్ముడు అలాగే మాట్లాడుతున్నాడు. నువ్వు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తావు చెప్పు. నువ్వు నిలబడే ప్రాంతానికి ఎమ్మెల్యే అయితే ఏం చేస్తావు చెప్పు. ఒక పార్టీ అధ్యక్షుడు కదా, నన్ను నేను అధ్యక్షుడిని ముఖ్యమంత్రి అవుతాను అని నీకు అనుకుంటే ఈ పేదలకు ఇది చేస్తాను, లేకపోతే ఈ పథకం బాగాలేదు, ప్రభుత్వంలో ఇలా పలానా ఇలా విమర్శ ఉంది అని చెప్పు.
నీకు నీ పెద్దనాన్నకి నీ తమ్ముడికి కూడా విమర్శించే పరిస్థితి లేదు. అక్కడ ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అందరూ ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నారు. అన్ని పథకాలు అందుతున్నాయి. విమర్శించడానికి ఏమీ లేక పర్సనల్ ఎలిగేషన్స్. కానీ నువ్వు ఏ ఎలిగేషన్ చేసి నీ సమాధానం చెప్పడం రెడీగా ఉన్నాను. నిబద్ధతతో ఉన్నావు, నిబద్ధతతో ఉన్నావు. నా జోరుకు వస్తే నేను ఎవరిని ఒప్పుకోను? నువ్వు ఒకటి ఒప్పుడు నువ్వు అన్నావు కదా మొన్న పిఠాపురం మీటింగ్లో, ఒక చెంప చూపిస్తే రెండో చెంప చూపించే గాంధీ మహాత్ముడు కాదు నేను, రెండో చెంప మీద కూడా కొడతానన్నావు. మేము ఆ టైపే. కానీ అలాగే ఉంటే, వ్యక్తిగతంగా ఉంటే దయచేసి మాట్లాడుకుంటే ఇబ్బంది లేదు. కానీ అందులో మాకు కాకినపట్నం చేర్చుకోండి. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. గత రెండు మూడు రోజుల నుంచి కూడా ఎంత వ్యతిరేకతగా మీ మీద ఉన్నారో ఒక రెండు తెప్పించుకో, సర్వేలు తెప్పించుకో, తెలుస్తుంది కదా అని పవన్ కళ్యాణ్ తెలియజేసుకుంటూ, ఎవడైతే స్క్రిప్ట్ ఇస్తున్నాడో వాడికి కూడా నేను చెప్పేది ఏంటంటే, పెర్ఫెక్ట్ ఫిగర్స్ తీసుకుని ఒక ముఖ్యమంత్రి స్థాయి లీడరు, అంటే ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రి ఆంధ్రాలో పోటీ పడుతున్నారు రావడానికి రాబోయే ఎలక్షన్లో. ఒకటి పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ పెద్దనాన్న చంద్రబాబు నాయుడు. సో వీళ్ళిద్దరూ కూడా పోటీ పడుతున్నారు. సో ఎవరు ముఖ్యమంత్రి అవుతారో, ఎవరు ముఖ్యమంత్రి ఆశిస్తున్నారో నాకే తెలియదు. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు, ముఖ్యమంత్రి స్థాయి పోస్ట్ ఆశించేవాడు పెర్ఫెక్ట్ ఫిగర్స్తో మాట్లాడితే బాగుంటుంది నాయకు విన్నపం. నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కులం నేను ప్రస్తావిస్తున్నానా మీరు ప్రస్తావిస్తాడో దాని కోసం చేస్తున్నాడు. కుల ప్రస్తావన లేకుండా ఏ మీటింగ్ ఉండదు మీరు. పవన్ చంద్రబాబు నాయుడు మిమ్మల్ని వాడుతుందే కులం కోసం, మీకు ఇస్తున్న ప్యాకేజీ కులం కోసం. ఓకే, మేమంతా ప్యాకేజ్ అని మాట్లాడితే చెప్పించి కొడతాడు, అతను చెప్పించి కొట్టినంత మాత్రం కొట్టించుకోవడం మేము రెడీగా లేము. ఉన్నదన్నట్టు మాట్లాడతాం కాబట్టి అతన్ని 100% ప్యాకేజ్ స్టార్ పక్కన పెడదాం. మీరు ప్యాకేజ్ తీసుకోవట్లేదు అనుకుందాం. చంద్రబాబు నాయుడు ఖండించమనండి. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి బుద్ధి లేదా? ఎందుకు అతను ప్యాకేజ్ స్టార్ అంటున్నారు? నేను ప్యాకేజ్ ఇవ్వలేదు, అతను అమ్ముడు పోలేదు ఒక మాట చంద్రబాబు చెప్పనండి, లేదా వాళ్ళ తమ్ముడు లోకేష్ చెప్పనండి. ఖండితే ఎందుకు ఖండించట్లేదు? ఎందుకు ఖండించట్లేదు? కానీ దాన్ని బట్టే మనకు అర్థం అవుతుంది కదా ఆయన ప్యాకేజ్ తీసుకుంటాడో తీసుకుంటలేదు. కనుక తెలుగుదేశం వాళ్ళు కనుక నిజంగా పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ ఇవ్వకపోతే ఖండించమని నేను కోరుకుంటూ, కులాల గురించి ఎక్కువ నేను మాట్లాడతానంట. ఎస్, నేను మాట్లాడాను. నేను కులాలు నా దగ్గర ఉన్న అందరు కులాలు ఉంటారు నా దగ్గర. కాకినపట్నం ప్రజలు తెలిసేదంతా అమరావతిని కమరావతి అన్నాను. నేను అమరావతిని కమరావతి అన్నాను. ఈరోజుకి దాని మీద స్టాండ్ మీద నిలబడతారు. కులం పేరు కూడా మాట్లాడలే. మీకు ఒక ఆఫీస్ పెట్టుకోవడానికి స్థలం ఇచ్చేసినంత మాత్రాన ఫేవర్ అయిపోకండి. రేపు పొద్దున్న మీ సామాజిక వర్గం కూడా హోటల్ కట్టాలన్నా హాస్పిటల్ కట్టాలన్నా కొన్ని కోట్లు పెట్టి కొనుక్కోవాలి. ఆ కమరావతి దగ్గర మొత్తం ల్యాండ్ అంతా కూడా ఒక కమ్యూనిటీ చేతులు ఉండిపోయింది. నా బాధ అది. ఇప్పుడు తెలియదు మీకు, మీకే, మీరు పెద్దోళ్ళు, మీరు చాలా పెద్దోళ్ళు. కింద స్థాయి వాళ్ళు వెళ్ళి అక్కడ ఒక ఎకరం కొనుక్కోవాలంటే వాళ్ళు చెప్పినట్టు కొనుక్కోవాలి. కొన్ని కోట్ల రూపాయలు అయిపోద్ది అప్పుడు. సరే, నేను అలా ప్రస్తావించి కమరావతి అన్నాను తప్ప కులానల్లే. అమరావతి పేరు కమరావతి కింద మార్చేయండి, ఎందుకంటే అక్కడ ఉన్నదందరూ కూడా వాళ్లే కదా అని చెప్పేసాను. నేను ఆ ఉద్దేశం అన్నాను తప్ప కుల ప్రస్థానం ఇప్పుడు కాదు. ఎప్పుడు నేను తేను, నాకు అందరు కుల వాళ్ళు ఉన్నారు. అందరు కులాలతోటి కూడా నాకు నేను మంచిగానే పోతాను అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదే అదే ఇప్పుడు ఏదో అడిగారు ఏంటి సార్? సార్, యాక్చువల్గా నేను ఎప్పుడు అబద్ధాడే మనిషిని కాదు. ఒకసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తే పోర్టు సంబంధించి ట్రేడ్ అందరూ కూడా ఒకరోజు బంద్ చేస్తాను. వాళ్ళందరూ స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ వారు ఎక్కడ డ్రగ్స్ వెళ్తున్నాయి, రైస్ ఎలా అవుతున్నాయంటే, పోర్టులోని కార్మిక సంఘాలు, పోర్టులోని చాంబర్, ఎక్స్పోర్టర్స్ అందరూ కలిసి ఖండించారు. కాకినాడపట్నం యొక్క పరువు పద తీకండి, మీ రాజకీయాన్ని మీరు చూసుకోండి అని. ఇప్పుడు కూడా అలా వస్తాను అన్నారు. నేను దీన్ని రాజకీయం చేయడం ఇష్టం లేక నేను వద్దానని ప్రతి వాళ్ళు బాధపడుతున్నాం. ఈరోజు నేను వచ్చిన తర్వాత పోర్ట్లో ఎక్స్పోర్ట్ పెరిగింది, ఒక స్ట్రైక్ లేదు. పోర్ట్ అంతా కూడా ఒకరోజు ఆపేస్తాను. నాకు తెలిసి ఉండగా కాకినాడ పోర్ట్లో నాకు తెలిసి ఉండగా న్యాచురల్ కెలామిటీస్ కానప్పుడు స్వచ్ఛందంగా ఆపింది ఎప్పుడు అంటే రెండే రెండు సార్లు నాకు తెలిసి ఉండాలి. రెండే రెండు రోజులు పోర్ట్ విన్నా తెలిసినప్పుడు, ఒకటి రాష్ట్రాడే చనిపోయినప్పుడు స్వచ్ఛందంగా అందరూ పోర్ట్ ఆపేశారు. కాకినాడ పోర్ట్ ఏ రోజు స్ట్రైక్లు కట్టినప్పుడు వేరు. నేను వచ్చిన తర్వాత 2009 నుంచి ఇప్పటి వరకు స్ట్రైక్ అన్నది లేదు. పోర్ట్ ఆపడం ఒప్పుకోలేదు మేము. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు అందరూ బాధపడి, కార్మికులు కానీ ట్రేడ్ అంతా బాధపడి ఒకరోజు ఆపేశారు.
రెండు సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు ఒకరోజు పోర్ట్ ఆర్థిక నాకు తెలిసి ఉండగా పోర్ట్లో న్యాచురల్ కెలామిటీస్ స్ట్రైకు కాకుండా స్వచ్ఛందంగా ఆపింది రెండుసార్లు. కానీ మరలా పోర్ట్ ఆపేస్తానని చెప్పేసి నాకు కూడా చెప్పడం జరిగింది. అందరూ ఒకసారి పోర్ట్ ఆపేస్తే అది ఇంటర్నేషనల్ న్యూస్ అవుద్ది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కుట్ర పని కాకినాడ పాడు చేస్తున్నారు కాబట్టి ఒకరోజు పోర్ట్ ఆపేస్తాం నాకంటే నేను వద్దని చెప్పాను. ఒకరోజు పోర్ట్ ఆపితే చాలా నష్టం కాకినాడ. అంటే నష్టం ఇన్ ద సెన్స్ ఫైనాన్షియల్ నష్టం ఉంటుంది, ప్లానింగ్ నష్టం ఉంటుంది, ఎక్స్పోర్ట్ల నష్టం ఉంటుంది. ఇదంతా కూడా పైకి వెళ్తే ఇంటర్నేషనల్లో కాకినాడ మర్చిపడిపోతుంది. ఈరోజు కాకినాడకి పలు రోజు షిప్ వస్తే పలు రోజు ఎక్స్పోర్ట్ అయిపోద్ది, పలు రోజు వెళ్ళిపోద్ది షిప్ వెనక్కి అని నమ్మకం. ఎందుకు వచ్చిందంటే అది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ రోజు కూడా స్ట్రైక్ ఒప్పుకోలే. మీకు ఇబ్బంది ఉంటే నాతో మాట్లాడండి, నేను చేస్తాను. కానీ అక్కడ కార్గో హ్యాండ్లింగ్ ఆగడానికి వీలు చెప్పడంతో కాకినాడ మీద నమ్మకం వచ్చి ఈరోజు ప్రతి వాడు కూడా వచ్చి కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. కానీ అందరూ కూడా నా ఉద్దేశంలో ఇదే కనుక వెళ్తే కాకినాడ పోర్ట్ను ఒకరోజు రెండు రోజులకైనా ఆపి నిరసన తెలియజేసే పరిస్థితి కూడా వస్తాయి. అందరూ డౌట్ లేదు ఎందుకంటే దీన్ని నేను ప్రచారం ఏది చూడలేదు. నేను అంత బిజీగా ఉన్నాను. నేను వెనక్కి తగ్గాడు లేదు తెలియదు. కానీ నేను అంత స్పీచ్ కూడా చూడదు టూ అవర్స్ నేను చూడలే. నేను మీటింగ్లో ఉన్నాను విజయవాడలో, తర్వాత తెప్పించుకుని చూశాను. అది కూడా నాగుంజి మహన్ క్లిప్ మిగతా అంతా సోతుంటుంది తినలేదు. నేను నాగుంజి ఏం మాట్లాడు మాట్లాడేది చెప్తే పంపించలేదు తిన్నాను. అది వెనక్కి తగ్గాడని అయితే నేను అనుకుంటే తెలుసుకున్నాడు అనుకుంటాను. అవును, నేను పర్సనల్ లీవ్ మీద లేనప్పుడు కాకినాడపట్నం పేరు పాడు చేయద్దు అంటాను. నేను కాకినాడపట్నం నుంచి రైస్ స్మగ్లింగ్ అయిపోతుంది, కాకినాడపట్నంలో గంజాయి హబ్ అయిపోయింది, ఎన్ని తెలిసిందా మాట్లాడకంటే. కాకినాడపట్నం ప్రజలు అటువంటి కాదు. అదే అయితే కనుక బెస్ట్ లివింగ్ సిటీ ఇన్ ద కంట్రీ రాదు, అవార్డు రాదు మాకు. వన్ మంత్ ప్రోగ్రామ్ సార్, ఈ వన్ మంత్లో అన్ని క్లియర్ చేసేస్తాం. ఇది వన్ మంత్ ప్రోగ్రామ్ సార్. వార్నింగ్ ఇవ్వలేదు సార్. గడప గడప వైఎస్ఆర్ ప్రభుత్వం అనే కార్యక్రమం కొందరు ఎమ్మెల్యేలు సరిగ్గా చేయలేదు. ఎండలు ఉన్నాయి, నేను అర్థం చేసుకుంటాను. ఎండలు మామూలుగా చాలా ఎక్కువ ఉన్నాయి ఈ సంవత్సరం. నేను అర్థం చేసుకుంటాను. దయచేసి పేర్లు చెప్పడం, ప్రతిసారి పేర్లు చెప్తారు సార్ ఆయన. నేను పేర్లు చెప్పడం, ఆ 18 మంది అయితే బాగా తక్కువ చేశారు, నెక్స్ట్ టైం బాగా చేయండి చెప్పారు. అంతే, అందరిని ఉద్దేశించి అన్నారు. సర్వే చేస్తారు, సర్వేలో ఎవడ సర్వే రాకపోయినా టిక్కెట్ల మట్టుకు ఇచ్చే ప్రసక్తి లేదు. వాళ్ళ మట్టుకు ఎవరికైతే టిక్కెట్ లేదో వాళ్ళు వేరే కోణంలో నేను చేస్తానని చెప్పడం జరిగింది. నాకు తెలియదు సార్, మన జిల్లా అందరూ బాగా చేస్తారు. సార్ ఒక్కటి సార్ ఒక్కటి సార్ కొన్ని కుక్కలు ఒరినాయి కదా, నేను స్పందించకూడదు. మనం ముద్ర పద్మనాభం గారు స్థాయి మహాడే నాయకులు కాదు ఎవరు కూడా. నాకు తెలిసిన ముద్ర పద్మనాభం గారి వరకు అయితే కాపు ఉద్యమం కోసం ఆయన రాజకీయాన్ని పండగ పెట్టిన వ్యక్తి. ఎందుకంటే ముద్ర పద్మనాభం గారు రాజకీయం గురించి చెప్పాలి అంటే నాకు తెలియదు నిజంగా. అంబటి రాంబాబు గారు నేను చెప్తాను నిన్న మేము కలుసుకున్నప్పుడు, అంటే నాకు నిజంగా తెలియదు అండి. అప్పుడు ఒక రకంగా నాకు రాజకీయ అవగాహన లేదు. ఆయన ఎమ్మెల్యే పదవిని కూడా రాజీనామా చేశారు కాపు ఉద్యమం కోసమని అంబటి రాంబాబు చెప్పారు. అంటే చాలా అంటే ఆయన గురించి జిల్లా వాసులు తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. మరి నాకెన్ని ఫోన్లు వచ్చినాయో తెలుసా అండి. ముద్ర పద్మనాభం గారు అలా మహాండి అంది ఆయన ఎప్రిషియేట్ చేస్తూ ఇద్దరు కరెక్ట్. ఆయన జెన్యునిటీ అండి. ముద్ర పద్మనాభం గారు ఏం మాట్లాడినా ఒకళ్ళు ప్రలోభ పడ్డు, ఒకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ లొంగడు. ఆయన ఏమకుంటే ఆయన నిజమేదైతే అదే మాట్లాడతాడు. ఆయన గురించి అంతా తెలిసిందే. ఈ కుక్కలేదో రాజకీయంగా పవన్ కళ్యాణ్ 4 మార్కులు వచ్చేస్తాయి కదా అని ఈ యూనివర్సిటీలో కరెక్ట్ కాదు.